ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీ అందరికి కూడా వందనాలు అందరికి వందనాలు ఈరోజు ధ్యానాంశం ఏంటంటే యహోవా నాటిన చెట్లు అనే అంశం మీద కొన్ని నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకోక మునుపు వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీ పాదములకు స్థుతులు స్తోత్రాలు ఈ వాక్యాన్ని మీరు దీవించి మాకు విరిచి వడ్డించండి నీ వాక్యం కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉన్నాం తండ్రి ఆశగిలిన ప్రాణాలు తృప్తిపరచుమని నీ వాక్యంతో మేము తృప్తిపరచుమని ఏసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ ప్రభునందు ప్రభు నందు ప్రియులారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యం చూద్దాం యశ్యాగ్రంథం అరవై ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో ఒక మాట మనకి కనిపిస్తుంది అటన్నిటికంటే కూడా చివరి ఒక మాట ఉంటుంది యహోవా నాటిన చెట్లు చెట్లనియు వారికి పేరు పెట్టబడిన ఉంటుంది ఆ వాక్యంలో చాలా వాక్యాలు ఉన్నాయి వాక్య వాటిలో ఒక వాక్యం ఏముందంటే యహోవా నాటిన చెట్లు అనియు వారికి పేర్లు పెట్టబడనే ఉన్నాయి దేవుడు తన గాయపడిన చేతులతో చెట్లు నాటేడంట తనే స్వయంగా నాటాడంట తన చేతులతోటి ఆదామామలు చేసాడు ఆ ఆ ఆయన చేసినటువంటి చెట్లులో ఆదామలు ఉన్నారు ఆ వనంలో ఇక్కడ ఏం చేశాడంటే యహోవా కొన్ని చెట్లు నాటాడంట స్వయంగా తన గాయపడిన చేతులతో తనే మట్టి తీసి శ్రేష్టమైనటువంటి మొక్కలు నాటాడంట వాటికేమని పేరు పెట్టారంటే యహోవా నాటిన మొక్కలు దేవుడే నాటాడు ఏసు ప్రభు చెప్పాడు కదా నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు వ్యవసాయకుడైన యేసు ప్రభు వారి యొక్క తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే కొన్ని మొక్కలు నాటాడంట వాటికి పెట్టిన పేరు ఏంటంటే దేవుడు నాటిన మొక్కలు దేవుడు నాటన మొక్కలు కూడా ఉన్నాయి మత వార్త పదిహేను అధ్యాయం పదమూడవచ్చినంలో ప్రభు అన్నాడు కదా పరలోక మందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడున ఉంది లూసిఫర్ కూడా కొన్ని మొక్కలు నాటాడు దేవుడు కూడా కొన్ని మొక్కలు నాటాడు దేవుడు నాటిన మొక్కలో సస్యశ్యామలంగా మంచి పంటలు పడినాయి కానీ లూసిఫర్ నాటిన మొక్కలో పెళ్లిగించబడ్డాయి ప్రభే చెప్పాడు అంటే నాటబడిన మొక్క దేవుని చేత నాటబడిందా లేకపోతే సాతాను చేత నాటబడిందా అనేది మనం పరీక్ష చేసుకోవాలి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి నువ్వు నేను ఒక మొక్క మొక్క ఉన్న మనల్ని దేవుడు నాటేడా లేకపోతే సాతా నాటేడా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి సాతాను నాటితే పెళ్ళకించబడిద్ది ఆ మొక్క ఉండదు ఆ మొక్క మళ్ళీ మంచి ఫలాలు కూడా ఫలి ఫలించదు అది పండించే అంతా కూడా చేదు ఫలాలు అది నరికి వేయబడిద్ది పెళ్లికించబడిద్ది అగ్నిలో వేయబడిద్ది కానీ దేవుడు స్వయంగా నాటినటువంటి మొక్క మాత్రం సస్యశ్యామలంగా మంచి పంట పండిద్ది ఎట్లా పండిద్ది అంటే నీటి కాలువ ఏరు నాటబడిన దై ఆకు వాడక తన కాలముందు ఫలమించు చెట్టు వలె ఫలిస్తుంది ఎంత ఫలిస్తుంది అంటే తన కాలము ఆకు వాడక తన కాలమున ఫలించు చెట్టువలే చెట్టు వెంటనే ఫలించదు చెట్టు ఒక పాట నేర్పింది నిరీక్షణ ఓర్పు సహనము విశ్వాసము చెట్టులో నుంచి నేర్చుకోవచ్చు అందుకే తన కాలం ముందు ఫలమించే చెట్టు వలే దానికి ఒక కాలం ఉంది ఆ కాలం వచ్చిన దాకా ఓర్పు ఓపిక సహనము విశ్వాసం కలిగి ఉండాలి అప్పుడు ఫలిస్తుంది ఎంత ఫలిస్తుంది అంటే అతడు చేయనదంతయు సఫలమ ఎందుకంటే దేవుడు నాటిన చెట్టులో ఓర్పు ఉంటుంది సహనం ఉంటుంది నిరీక్షణ ఉంటుంది అన్నిటి కూడా తగ్గింపు ఉంటుంది దాని సమయం వచ్చినప్పుడు విస్తారంగా పండిద్ది ఎందుకంటే ఆ చెట్టు ఎక్కడ నాటబడింది అంటే నీటి కాలువ ఏరున జీవజల వృక్షం జీవజల నీటి ఓట ఏరున నాటబడింది ఆ నీటిలో ఉన్నటువంటి నీటి వాసన ద్వారా సస్యశ్యామలమైనటువంటి ఆత్మ ఫలాలు ఫలిస్తుంది కానీ ఇక్కడ దేవుడు నాటిన మొక్కలు ఉన్నాయి సాతా నాటిన మొక్కలు కూడా ఉన్నాయి నాటిన మొక్కలు ఇట్టే పెరికి వేయబడతాయి అందుకేశ ప్రభు చెప్పాడు శాస్త్రుల్ని పరిశీల జోలికి మీరు పోవద్దు సర్దుకాయల జోలికి పోవద్దు నా తండ్రి నాటని ప్రతి చెట్టు పెళ్ళగించబడుతుంది వాళ్ళ జోలికి మీరు ఎందుకు పోతారు అన్నాడు ప్రభు కనుక మనం పనికి మాలిన చెట్టు అయినటువంటి సా సంబంధమైన మనుషులతో సహవాసం చేయకూడదు వాళ్ళకు దూరంగా ఉండాలి వాళ్ళ సహవాసం మనకి చాలా ప్రమాదాన్ని తీసుకు చాలా అవమానాన్ని కూడా తెసుకొస్తుంది కనుక యేసు ప్రభు స్వయంగా తన గాయపడిన చేతులతో చుట్లు నాటాడు చూడండి ఒకసారి హెజస్కేల్ గ్రంథం పదిహేడు అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు కొన్ని వచనాలను చదువుతాను హెజస్కేల్ రాసినటువంటి హెజస్కేల్ రాసిన ప్రవక్త రాసినటువంటి హెజెస్కెల గ్రంథం పదిహేడాజయం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు కొన్ని మాటలు మనం చదువుతాను ఎత్తైన దేవదారు వృక్షమైన వృక్షమై కొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదును దేవదారు వృక్షాలు ఏమన్నారంటే దేవుని వృక్షాలు అన్నారు దేవదారు వృక్షాలు బహు బలమైనవి బహు దృఢమైనవి వాటికి ఏమని పేరు పెట్టే దేవుని వృక్షములు అన్నారు ఎత్తైనవి ఎంతెత్తంటే హిమాలయ పర్వతాల కంటే కూడా ఎత్తైనవి ఆ చెట్లు దేవుడు నాటినవి కాబట్టి దేవదారు వృక్షాలు దేవుడి నాటిని దేవుణ్ణి నాటినటువంటి వృక్షాలు అకారంగా అపారంగా పెరిగిపోయినాయి ఇక్కడ దేవదారు వృక్షపు పైన ఉన్న కొమ్మ ఒకటి నేను తీసి నాటి తిని అన్నాడు పైన శిఖరాన్ని ఒక కొమ్మను తీసి ఒక అంటుని తీసి దేవుడు నాటాడంట దేవుడు ఎక్కడ నాటాడంటే పైన ఒక కొమ్మ అంటు శిఖరా నుండి ఒక కొమ్మ తీసి నాటితని పైగా ఉన్న దాని శాఖలలో లేత దాని తృంచి అత్యున్నత పర్వతం మీద దాని నేను నాటుదును పరిశుద్ధ పర్వతం పరలోక పర్వతం పరిశుద్ధ పర్వతం పరలోక పట్టణం పరిశుద్ధ పర్వతం మీద కట్టబడినది అలాగే నిన్ను నన్ను దేవుడు దేవదారు వృక్షమైన తన వృక్షములో నుండి అత్యున్నతమైన శ్రేష్టమైనటువంటి ఆ ఆకును ఆ అంటును తృంచి ఎక్కడ నాటాడంటే ఎత్తైన అత్యున్నత పర్వతం మీద దాని నేను నాటుదును పర్వతాల్లో గల అత్యున్నతమైన పర్వతం అయినటువంటి దేవుని పర్వతం మీద దేవుడు తన వృక్షాలను తన చెట్లను తన అంట్లను నాటాడు ఆ నాటినటువంటి అంటులో నువ్వు ఉన్నావా ఆ నాటినటువంటి ఆ మొక్క నువ్వై ఉన్నావా ఎక్కడెక్కడ నాట్లా మరుగైన స్థలంలో కానీ లేదా సీక్రెట్ ప్లేస్లో నాట్లా వేసి ప్రభువారు ఏమన్నా అంటే అత్యున్నతమైన పర్వతం పర్వతాల కల్లా ఎత్తైన పర్వతం మీద ఒక ఆ దేవదారు వృక్షం యొక్క శిఖరాన్ని ఒక అంటును తుంచి నాటాడు దేవుడు నాటితే ప్రాబ్లం అసలు లేదు దాన్ని ఎలా పెంచాలో తెలుసు దానికి ఎలా ఎరు ఎరువేయాలో తెలుసు దానికి ఎలా నీళ్ళు పెట్టాలో తెలుసు దాన్ని ఏ విధంగా వ్యవసాయం చేయాలో తెలుసు దాంట్లో నుంచి ఏ విధమైన మంచి పంట తీయాలో కూడా దేవుడికి తెలుసు బాగా కనుక ఇక్కడెక్కడ కాదు అత్యున్నతమైనటువంటి పర్వతం నాటేడంట ఇస్రాయేల్ దేశంలో ఎత్తుగల పర్వతం మీద దాన్ని నేను నాటగది శాఖలుగా విడిచి బహుగా ఫలించి శ్రేష్టమైన దేవదారు చుట్టకును ఏమన్నాడండి ఇస్రాయల్ దేశంలో భూగోళ మ్యాప్లో ఇస్రాయేల్ దేశము సంపన్నమైన దేశం చెట్లు ఎక్కువ ఉన్న దేశం ఇస్రాయేల్ దేశం ఎక్కడ చెట్లు ఉంటే ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది కార్బన్ డైఆక్సైడు చెట్లు గ్రహించి ప్రాణవాయు నుండి ఆక్సిజన్ను చెట్లు విడుదల చేస్తాయి ఈరోజు కూడా ఇస్రాయేల్ దేశం చాలా చిన్న దేశం మేపులజ్ చాలా చిన్న దేశం కానీ వ్యవసాయంలో వాళ్ళు బాగా ఆరితీరినోళ్ళు ఇక్కడ ఎక్కడ నాడుతున్నాను అంటున్నాడంటే దేవుడు ఇస్రాయల్ దేశంలో ఎత్తుగల పర్వతం మీద ఇస్రాయల్ దేశం అంటే యాకోబ్ ఇస్రాయల్గా మారాడు ఒకప్పుడు యాకోబ్ మోసగాడు ఇప్పుడు ఇస్రాయేళలుడయ్యాడు నిజమైన ఇస్రాయేలుడు ఎవరంటే హృదయంలో కపటము లేనివాడు హృదయంలో పాపము లేనివాడు దేవుడి దగ్గర పాపాలు ఒప్పుకున్నవాడు పరిశుద్ధమైన జీవితం జీవించేవాడు దేవుడు కృప మీద ఆధారపడేటువంటి వాడు హృదయములో మోసము కపటము శకునము లేనివాడు నిజమైన ఇస్రాయిలు అతని ఇస్రాయేళలు నుంచి వచ్చిందే ఇస్రాయల దేశం ఇస్రాయిల్ దేశంలో అందరు ఇస్రాయిల్లు కారు రోహిణ రాజుల పత్రిక అంటాడు కదా అందరూ కూడా ఇస్రాయిల్లు కారు అబ్రహం సంతానం అయినంత మాత్రాన అబ్రహం సంతానం కాదు కేవలం దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళే నిజమైన ఇస్రాయిలీలు దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్లే నిజమైన అబ్రహం సంతానం అందరూ అనుకుంటే కుదరదు అందరు ఇస్రాయల్ అనుకోవడం లేదు కనుక ఇక్కడ ఒక ఇస్రాయల్ దేశం శ్రేష్టమైనటువంటి ఇస్రాయల్ దేశంలో దేవుడే ఎత్తుగల పర్వతం మీద ఇస్రాయల దేశంలో పర్వతాలు ఎక్కువ అత్యున్నతమైన పర్వత ఆ పర్వతంలోకి ఇంకా ఎక్కువైనటువంటి పర్వతం మీద నేను దాని నాటగా అది శాఖలుగా విడిచి బహుగా ఫలించను దేవుడు నాటిని వెంటనే సస్యశ్యామల నీటి ప్రదేశం నీళ్లు నీళ్లు ప్రవహిస్తున్నాయి నీటి వాసన తగలంగానే అది సస్యశ్యామలంగా ఫలించింది ఏపు గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఒక మాట మనకి ఒక కీలకమైన మాట మనకు కల్పిస్తుంది ఏపు గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో సహోదరులారా ఒకసారి చదివి వినిపించండి ఒక మాట ఉంటుంది ఏపు గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చికిత్సనియు దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకము కలదు దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను నీటి వాసన చేత అది నిరీక్షణ ఎక్కడన్నా దే దీ ఈ యొక్క ఇస్రాయేల్ దేశంలో నాటినటువంటి ఈ మొక్క దేన్ని కోరుకుంటుందంటే నీటి వాసన కోరుకుంటుంది జీవజల నీటి వాసన ఎక్కడ ఉన్నది జీవజల నీటి వాసన ఏసుప్రభు వారు ఎక్కడ ఉన్నారు ఆ వాసన తగిలి తగలక తగలకు తలికే ఆ చెట్టు శాఖలుగా విడిపోయి బహుగా ఫలించిందంట యేసు ప్రభు చెప్పాడు కదా యహం శుభార్ మనం చదువుతాం నాయని మీరును మీను నా మాటలు మున్నిడలా మీరు బహుగా ఫలిస్తారు ఇంకో మాట ఏమన్నా అంటే నాలో అంటు ప్రతి చెట్టు బహుఫలిస్తుంది బహుగా అంటే హండ్రెడ్ ఫోల్డ్ వంద పర్సెంట్ ఈ చెట్టు బహుగా ఫలించడానికి శాఖోపశాఖలుగా విస్తరించడానికి కారణం ఏంటంటే ఇస్రాయేల్ దేశంలో జీవజల నీటి వాసన కలిగినటువంటి జీవజలం ఉన్నది ఆ నీటి జీవజల వాసన తగలంగానే ఈ చెట్టు ఫలించి రాసిన మాట అదే కదా అది శాఖలుగా విడిచి బహుగా ఫలించి శ్రేష్టమైన దేవదారు చెట్టుకును దేవదారు చెట్టు అంటే దేవుని చెట్టు అని అర్థం బైబిల్ పరిభాషలో దేవదారు చెట్టు అంటే దేవుని చెట్టు అని దేవుని చెట్టు అంటే బుహుగా ఫలించిందంట దేవుని నుంచి అంటు తీసినటువంటి ఆ అంటుని ఆ కొమ్మ శిఖరం అంటే ఒక అంటుని తీసి ఇస్రాయల్ దేశంలో అంటు గడితే వారు ఆ పర్వతం మీద దాన్ని నాడితే అది శాఖలుగా విడిపోయి ఆ శ్రేష్టమైన దేవదారు చెట్టు అయిందంట కారణం ఏం తెలుసా దేవుడు నాటటమే దేవుడు నాటాడు నిన్ను నన్ను దేవుడు నాటాడు ఈ లోకంలో మనం ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించాలని దేవుడు నాటాడు మనం ఫలించాలి ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు నాటాడంటే ఆత్మ సంబంధమైన ఫలాలు దేవునికి ఇష్టమైన ఫలాలు మంచి ఫలాలు ఫలించాలని దేవుడు స్వయంగా మనల్ని నాటాడు ఇక్కడ దేవదారు వృక్షము శాఖలుగా విడిపోయి నలుదిక్కులు విడిపోయిందండి ఉత్తరము దక్షిణము తూర్పు పరమడ అదే మాత్రం విస్తరించింది నాలుగు దిక్కులు విస్తరించింది ఆకాశంలోకి ఎదిగిపోయింది శ్రేష్టమైనటువంటి పంట పండింది కనుక నువ్వు ఫలిస్తున్నావా నువ్వు దేవుని చేత అంటుగట్టబడ్డావా నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడను ఏమండి మనం దేవుని చేత నాటబడాలి దేవుడు గాయపడిన చేతులతో మనం నాటబడాలి ఆయనే స్వయంగా నీళ్లు పోసి మనల్ని నాటాలి నాడితే మన సస్యశ్యాములైన ఆత్మలు పంట పండుతామని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది కీర్తన ఎనభైవ కీర్తన తొమ్మిది పదకొండు వచ్చినాల్లో ఇంకొక దీని దీని గురించే ఈ యొక్క నాటబడిన చెట్టు ఏ విధంగా విస్తరించిందో మనం దేవుని వాక్యం చూద్దాం ఎనభైవ కీర్తన తొమ్మిది పదకొండు వచ్చినాల్లో దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి ఏమండి అట్ట ఏం జరిగిందంటే దాని దాని ఏరు ఆ దాని వేర్లు ఆ దేవుడు నాటినటువంటి చెట్టు యొక్క ఏర్లు లోతుగా పారినాయి లోతుగా ఏమున్నాడు వల ఏమన్నాడంటే మీరు ఆ వల లోతుగా ఏమున్నాడు లోతుగా వేస్తే విస్తారమైన పంట చేపలు పడ్డాయి బండను తొవ్వి లోతుగా పునాదేమున్నాడు ఆ ఇల్లు పడిపోదన్నాడు లోతుగా లేకపోవటం వల్లనే మొక్కలు మలిసి సూర్యరశ్మి రాగానే ఎండిపోయినాయి లోతైన అనుభవం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి దేవుడి చేత నాటబడిన ప్రతి వ్యక్తి అయినటువంటి ప్రతి ఒక్కళ్ళకి మనకు లోతైన అనుభవాలు కావాలి ఇక్కడ దాని ఏర్లు లేడపోయిందంట దాని ఏరు లోతుగా పారి దేశమంతటా వ్యాపించాను ఇస్రాయేల్ దేశం మొత్తం వ్యాపించింది అంట ఇసేల జియోగ్రాఫికల్ మ్యాప్ చూస్తే చిన్న దేశం చిన్న దేశమైనా సరే దేవుడు నాటినటువంటి ఆ చేతుల వల్ల ఏమైందంటే ఆ ఏర్లు ఆ దేశం మొత్తం కూడా పాగిపోయినాయి ఆ చెట్టు ఎవరో తెలుసా యేసు వారు యేసు వారే నిజమైన చెట్టు ఆయన వేరు యేసు ప్రభు అంటే నేను దావీది చిగురును దావీది వేరునై ఉన్నాను అన్నాడు కనుక సహోదరులారా దాని వేరు లోతుగా పారి అది దేశంలో వ్యాపించను అన్ని దిక్కుల వ్యాపించింది ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా ఉన్నది కారణం ఏంటంటే దేవుడు దీవించిన చెట్టు దేవుడు నీళ్లు పోసిన చెట్టు దేవుడు ఎరివేసిన చెట్టు దేవుడు సస్యశ్యామలం కాపాడుతున్న చెట్టు జంతువుల ప్రాబ్లం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి నేలని ఎత్తబడిన చెట్టు ఈ చెట్టు కనుక ఇంకో మాట ఏముందంటే దాని నీడ కొండలను కప్పెను ఏమండి దానికొచ్చినట్టే ఆ షెల్టరు కొండలు ఇస్రాయల్ దేశంలో కొండలు ఎక్కువ కొండలు మొత్తం కప్పేసిందంట ఇంకో మాట ఏముంది దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను ఎవరు నాటిన చెట్టు ఇది దేవుడు నాటిన చెట్టు ఈ చెట్టు ఎంత విస్తరించిపోయిందంటే ఇస్రాయల్ దేశంలో కొండల మొత్తం కూడా అది కప్పేసింది ఇస్రాయల్ దేశం చుట్టూ ఉన్నటువంటి సముద్రాలను కూడా అది దాని తీగలు సముద్రం వరకు వ్యాపించను దాని రెమ్మలు యూఫ్రటీస్ నది వరకు వ్యాపించను నదులు జీవజల నదులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఆ దేవదారు వృక్షం యొక్క ఆకులే కనిపిస్తున్నాయి పచ్చ కనిపిస్తున్నాయి ఎక్కడ పచ్చదనం ఉంటే నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలీవ చెట్టు వలె ఉందని అన్నాడు దేవుని మందిరం దేవుని మందిరంలో దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే పచ్చగా ఉంటారంటే అభివృద్ధి చెందుతూ ఉంటారండి వలీవ మొక్కల వలి ఫలిస్తారు అని అర్థం ఇక్కడ ఎవరు నాటిన మొక్క అంటే ఇది దేవుడు నాటిన మొక్క ఆ విధంగా ఫలించడానికి మార్గమైనది ఇంకో మాట చూద్దాం నూట నాలుగవ కీర్తన పదహారు వచ్చినాలో లెబనోను వృక్షమును దేవదారు వృక్షములను ఆయన నాటించను దేవదార వృక్షాలు మాత్రమే కాదు కాదు లెబనోన వృక్షాలను యహోవా వృక్షం తృప్తి పొందుతున్నవి దేవుడు చేసినటువంటి మేళ్ళును బట్టి దేవుడు వేసిన ఎరువును బట్టి దేవుడు పంపించిన నీటిని బట్టి దేవుడు వృక్షములైనటువంటి దేవదార వృక్షములు లెబనోన వృక్షములు అగరు వృక్షములు తృప్తిపరుస్తున్నాయి దేవుడే తృప్తిపరచాలండి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనులు వారు తృప్తిపరచబడురు తృప్తి కలుగుతున్నాయి దేవుడే తృప్తిపరచాలి మనిషి మనిషిని తృప్తిపరచలేడు ప్రకృతిని దేవుడు తృప్తిపరుస్తున్నాడు వృక్షాన్ని వృక్షాలను దేవుడు తృప్తిపరుస్తున్నాడు ఇక్కడ రాసిన మాట అదే నూట నాలుగవ కిత్ర పదహార లేబర్ చదవండి నూట నాలుగవ కీర్తన పదహార వచ్చిన లెబనాను వృక్షమును దేవదార వృక్షములు ఆయన నాటినవి ఇవి యహోవ వృక్షములు తృప్తి పొందుతున్నవి ఏమంటే దేవదారు వృక్షమే కాదు లెబనాను వృక్షం కూడా దేవుడు తన గాయపడిన చేతులతో తనే స్వయంగా నాటినటువంటి వృక్షాలు పడుస్తున్నాయి దేవుడు నాటిన చెట్లు ఎప్పుడు తృప్తి లేదు చివరగా అవి ఏం చేస్తాయంటే చెడు ఫలాలు ఫలిస్తాయి బాప్తి స్విచ్ వ్యూహానం అడవిలో వాక్యం చెప్తూ మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరికి వేయబడిద్ది గొడ్డలు ఎక్కడో లేదు దాని ఏరులోనే ఉన్నది ఏరు దగ్గరే గొడ్డలు ఉన్నది ఏరు ఉన్నది అదే సమయంలో గొడ్డలు కూడా ఉన్నది చెట్ల ఏరున ఎరువేస్తారు నీళ్లు పోస్తారు మూడోది ఏం చేసినట్టే గొడ్డలు కూడా పెట్టారు అక్కడ ఏవైనా సరే మంచి ఫలాలు ఫలిస్తావా సరే సరే ఫలించకపోతే ఇప్పుడే నరక వేయబడి అగ్నిలో వేయబడను ఆరదు ఇక కాలదండి ఇక అది యుగ యుగాలు పనిష్మెంట్ దానికి ఎగ్జంప్షన్ ఏమి లేదు అందుకే నువ్వు నరకబడి జీవవృక్షమైనటువంటి ఏసు ప్రభులో నువ్వు అంటు కట్టబడాలి ఏసు స్వయంగా చెప్పాడు నాలో అంటు కట్టబడి ప్రతి మొక్క పెళ్ళగించబడిద్ది తీసివేయబడిద్ది నీకు నువ్వుగా ఫలించలేవు నువ్వు ఫలించాలంటే నువ్వు దేవుని తృప్తిపరచాలంటే నువ్వు దేవుళ్ళో అంటు కట్టబడాలి దేవుని దేవదారు వృక్షాల్లో లెబనాను వృక్షాల్లో నువ్వు అంటు దేవుని వాక్యం మనకి స్పష్టంగా ఈ సమయంలో తెలియజేస్తుంది అంటు ప్రతి చెట్టు నరికివేయబడింది కనుక మార్చుద్దాం సంఖ్యాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినాలో అగర చెట్లు యుహోవా నాటిను అగరంటే తెలుసు కదా అత్తరం మంచి సువాసన వచ్చేటువంటి అత్తరం అత్తరం చెట్లు ఉన్నాయి ఎందుకంటే దేవుడికింపైన వాసన కలుగు చేసేది చెట్లు ఈ చెట్ల నుంచి వచ్చే వాసన అంట అగరువత్తు వాసనలాగా ఉంటుందంట మీరు గమనిస్తే చెట్లు ఎక్కడైతే పోతలు పోస్తాయో ఆ ప్రాంతంలోకి వెళితే మంచి వాసన సువాసన వస్తుంది మళ్ళీ కాడికి వెళ్తే మల్లె వాసన వస్తుంది అదేవిధంగా ఎక్కడైతే మంచి పూలు పోస్తాయో ఆ ప్రాంతంలోకి వెళితే ఆ ప్రాంతం అంత మంచి వాసన వస్తుంది ఇక్కడ అగరు చెట్లు నాటాడంటే దేవుడు అగరు వాసన వస్తుందంట అగరవాసనతోటి దేవుడిని మహింపరుస్తున్నాయి కనుక దేవుడు నాటిన చెట్లు ఏంటంటే లెబనాను వృక్షాలు దేవదారు వృక్షాలు అగరు వృక్షాలు దేవుడు నాటాడు తన స్వయంగా తన సొంత గాయపడిన చేతులతో మట్టి తీసి నాటాడు నాటిన ఆ చెట్లు యొక్క ఏర్లు దేశం మొత్తం వ్యాపించిని అది శ్రేష్టమైనటువంటి పంట బయటికి లాగిని మంచి వాసన వస్తుంది మంచి వాసన ఆ వాసనకే దేవుడు ఎంతో ఆనందపడుతున్నాడు నీవు జీవజల వాసన కలిగినటువంటి నీవు యేసు క్రీస్తుని సంతోషపరిచేటువంటి సుగుణమైనటువంటి సువాసన కలిగి ఉండాలి ఈ సువాసన ఇచ్చేది దేవుని నాటిన చెట్లే అదే చదివారు కదా సంఖ్యాకాండ ఇరవై నాలుగు అధ్యయం ఆరో వచ్చినప్పులో నదీ తీరమందలి తోటల వలనూ ఎహోవా నాటిన అగరు చెట్ల వలన నీ ఎద్దనున్న దేవదారు వృక్షములను అవి ఉన్నవి ఏమండి ఏదైనా తోటలో ఏ దిక్కు చూసినా మంచి వాసనే ఎందుకంటే ఏదైనా తోటలో అన్ని చెట్లు ఉన్నాయి అన్ని చెట్లు ఉన్నాయి అన్ని చెట్లు అగరి చెట్టు ఉన్నది దేవదారు చెట్టు ఉన్నది లెబనాన్ చెట్టు ఉన్నది మంచి చెడ్డలు తీలునిచ్చి చెట్టు ఉన్నది జీవవృక్ష చెట్టు ఉన్నది ప్రతి చెట్టు దానికి కలిగిన సువాసన ఇస్తున్నాయి ఆ సువాసనకి దేవుడు ఎంతో ఆనందపడిపోతున్నాడు అక్కడ దేవుని తోట వలెను దేవుని తోటలో ఎప్పుడు కూడా దేవుని వృక్షాలు ఉంటాయి నువ్వు ఎప్పుడైనా సరే వనంలోకి వెళ్ళండి ఒక గార్డెన్లోకి వెళితే మనసు ప్రశాంతంగా ఉంటుంది మంచి వాసన వస్తుంది అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటాయి ఏదైనా ప్రాబ్లం ఉద్యానవనంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కారణం ఏంటంటే ఆ చెట్లు నీకు మంచి సువాసన ఇస్తున్నాయి కారణం ఏంటంటే దేవుడు నాటిన చెట్లు ఇవి శాతాన సంబంధం చెట్లు అలా ఇవ్వో ఆడికి వెళ్తే ఏదో సమస్య ప్రాబ్లం వస్తుంది ఏదో డిస్టర్బెన్సు మనసు ప్రశాంతత ఉండదు ఎప్పుడు కూడా తీర నష్టం కలిగినట్టుగా ఉంటుంది కానీ దేవుని తోటలో దేవుడు ఆదాము అవ్వలు దెప్పుడు సహవాసంలో ఉన్నారు ఎందుకంటే ఆ తోటలో ప్రతిరోజు సాయంకాలం దేవుడు తన బిడ్డలతోటి ఆ చెట్టులో వనంలోనే సహవాసం గలుగుతూ అక్కడ వచ్చినట్టు వాసన అగరు వాసనను దేవదారు వృక్షపు వాసనను లెబనాను వృక్షపు వాసనను దేవుడు ఆనందిస్తూ అక్కడ గడుపుతున్నట్టుగా దేవుని వాక్యం మనం తెలియజేస్తాం ఇంకో మాట చూద్దాం సహోదరులారా ఆమోస గ్రంథం రెండు ఆధ్యానం తొమ్మిదో వచ్చినాలో ఎంత బలమైనవి అంటే ఆ చెట్లు దేవుడు స్వయంగా నాటిన చెట్లు ఎంత బలమైనవి ఎంత ఉన్నతమైనవి అంటే చూడండి ఒకసారి ఆమోస గ్రంథం రెండు ఆజ్యాయ తొమ్మిదవ చనంలో దేవదారు వృక్షంలో ఎత్తైనవి చాలా ఎత్తైనవి ప్రపంచంలోకి ఎత్తైన చెట్లు ఏంటంటే దేవదారు వృక్షాలు దేవదారు వృక్షాలు దేవుని వృక్షాలు వాటికి ఒక పేరు ఏంటంటే దేవుడు రాటి వృక్షాలు దేవదారు వృక్షాలు చాలా ఎత్తైనవి ఎంత ఎత్తైన అంటే చాలా కొండల కంటే ఉన్నతమైనవి అంత ఎత్తునటువంటి కొండ శిఖరాన్న ఆ చెట్టు కొండ ఆ శిఖరాన్న ఒక మొక్కను తీసి ఇస్రాయల్ దేశంలో నాడితే అది ఇంకా పాలస్తీనా దేశం మొత్తం కూడా వ్యాపించి వెళ్ళిపోయింది దాని ఏర్లు భూమిలో వ్యాపించినవి చాలా ఎత్తైనవి ప్రపంచంలో ఎత్తైన వృక్షాలు ఏంటంటే దేవదార వృక్షాలు ఇంకో మాట సింధూర వృక్షములో బలమైనవి సలో మాను దేవాలయం కట్టేటప్పుడు కొన్ని సింధూర యొక్క మానులు తెచ్చి దేవాలయం కట్టాడు ఎందుకంటే సింధూర యొక్క మాను చాలా బలమైనది ఎంత బలానైనా మొయ్యగలం ఇనువు కంటే బలమైనది ఆ వృక్షం ఎందుకంటే దేవుడు నాటినటువంటి ప్రతి చెట్టు బహు బలమైనది బహు దృఢమైనది మంచి ఇవ్వగలిగింది అత్యున్నతమైన ఎత్తు పెరిగినది ఆ లిస్టులో నీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఏదేను తోటలో ప్రతి చెట్టు దేవుడు నాటిందే కానీ దేవుడు నాటని చెట్టు ఒకటి ఉంది నాటని చెట్లు కొన్ని ఉన్నాయి అది మంచి ఫలాలు ఫలించ సరిగదా ముళ్ళ కంపలు ఫలిస్తాయి చెడు ఫలాలు ఫలిస్తాయి చివరికి ఇంకో మాట చూద్దాం హెజస్కి గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడు నుంచి ఆరు వచ్చిన కొన్ని మాట చదువుకుందాం హెజెస్కెల్ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఆరు నుండి మూడవ వచ్చిన చదువుకుందాం మూడు నుంచి ఆరు వరకు కొంచెం కొన్ని కొన్ని వచ్చిన చదువుకుందాం నీళ్లుండూ ఇక్కడ చూడండి ఒకసారి హెజెస్కేల్ ముప్పై ఒకటవ అధ్యాయం మూడు నుంచి ఆరు వరకు నీళ్ళు ఉండటం వలన అది మిక్ అది మిక్కిలి గొప్పదాయను ఏ నీళ్ళండి జీవజల నీటి వాసన ఉండటం వల్ల ఏసుప్రభర్ అన్నాడు కదా నేనే జీవజలాన్ని అన్నాడు నేనే జీవ జీవజలం అయినట్టు యేసు ప్రభు పక్కన ఉండటం వల్ల అది మిక్కిలి గొప్పదాయను ఎత్తైనదై ఎత్తైన లోతైన ఆధారం ఆధారమైనందువలన అది మిక్కిలిగా ఎత్తు పెదిగేరును చాలా ఎత్తు పెదిగిపోయింది కేవలం దేవుడు నాటిందే అయితే ఈ చెట్లు ఏమి ఫలిస్తాయి అంటే చూడండి ఒక మాట చూద్దాం కీర్తనలు యాభై ఏడవ కీర్తన తొమ్మిదవ వచ్చిన కృప అనేటువంటి పంట పండుస్తున్న పండుతున్నాయి కృప కీర్తనలో యాభై ఏడవ కీర్తన తొమ్మిదవ వచ్చినంలో నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది కృప అనే ఒక పంట రెండవది సత్యము మేఘముల కంటే ఉన్నతమైనది సత్యమని పండిస్తుంది తర్వాత డెబ్బై ఒకటవ కీర్తన పంతొమ్మిది వచ్చినంలో నీ నీతి మహా ఆకాశమంతైనది నీతి అనేటువంటి పంటని కృప అనే పంటని సత్యమనే పంటని దేవుడు నాటినటువంటి వృక్షాలు ఫలిస్తున్నాయి కానీ సాతాను చేసిన నాటి యత్నాలు అని తెలుసు ఏం చేస్తుంది తెలుసా యజస్కేల గ్రంథం ముప్పై ఒకటి తొమ్మిది వచ్చినంలో అసూయను పండిస్తున్నాయి అసూయ సాతాను నాటి చెట్లకేమో అసూయ అనేది ముప్పై అంతులు వంద వంద పర్సెంట్ బతికి కాపు వచ్చేసింది కానీ దేవుని నాటి చెట్లకు మాత్రం కృప సత్యము నీటి కొంద పర్సెంట్లు పంట ఫలాలు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కానీ సాతాను నాటినటువంటి చెట్లకి ఏముందంటే వంద కొంద పర్సెంట్ అసూయ మాత్రమే పెదిగినట్లుగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తాం చూడండి మీరే చదువుతుంది ముప్పై ఒకటవ అధ్యాయం యజస్క్యాలు తొమ్మిదవ దాని స్వగసును చూచి దాని ఎందు అసూయ పడేనో కనుక అసూయ అనేది సాతాను నాటిన చెట్లుకుంటుంది కృప సత్యము నీతి అనేది దేవుని నాటిన చెట్లకి ఉంటుంది అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది ఈ లిస్టులో ఉండవాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది దేవుడు నాటిన చుట్టూగా నువ్వు ఉండాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించినగాక నుంచి కళ్ళు చిన్న ప్రార్థన చేసుకున్నావు పరిశుద్ధమైన తండ్రి నీ పాదములకు స్థుతులు స్తోత్రాలు నీవు నాటిన కొన్ని మొక్కలున్నాయి ప్రభువా అవి వంద కొంద పర్సెంట్ నీ ప్రహువా ఆ లిస్టులో మమ్మల్ని చేర్చమని ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను